హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఎవరు మాట్లాడుతున్నారు? ఇన్ హిందీ, కౌన్ బాత్ కర్ రహే హై. మనకు ఫోన్ రాగానే ఫస్ట్ మనం ఏమంటాం, ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతాం కదా. ఎవరు మాట్లాడుతున్నారు అంటే హిందీలో ఏమంటారంటే, కౌన్ బాత్ కర్ రహే హై. ఎదుటివాడు ఎవరు మనకు తెలియదు కాబట్టి మనం ఈ క్వశ్చన్ వేస్తాం, ఎవరు మాట్లాడుతున్నారని. అప్పుడు దాన్ని హిందీలో ఏమంటారంటే, కౌన్ బాత్ కర్ రహే హై. ఎవరు మాట్లాడుతున్నారు ఇన్ హిందీ, కౌన్ బాత్ కర్ రహే హై. ఇన్ ఇంగ్లీష్, హూ ఈస్ టాకింగ్. నేను గీత మాట్లాడుతున్నాను. మాట్లాడే వ్యక్తి పేరు ఇక్కడ గీత కాబట్టి ఏమంటుంది, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇన్ హిందీ, మై గీత బాత్ కర్ రహీ హూ. నేను అంటే మై, గీత అంటే ఇక్కడ పేరు, మాట్లాడుతున్నాను అంటే బాత్ కర్ రహీ హూ. ఫోన్ చేసిన ఆవిడ పేరేంటి ఇక్కడ గీత. నేను గీతను మాట్లాడుతున్నాను అంటారు. దాన్ని హిందీలో మై గీత బాత్ కర్ రహీ హూ, మై గీత బాత్ కర్ రహీ హూ, నేను గీత మాట్లాడుతున్నాను. ఇన్ హిందీ, మై గీత బాత్ కర్ రహీ హూ. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ గీత. మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు? ఇది ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణ. ఓకేనా? టీచర్స్ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు హిందీలో ఏ విధంగా మాట్లాడతారు అనేది. ఓకేనా? జాగ్రత్తగా వీడియో వినండి. మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు అంటారు కదా. దాని హిందీలో ఆప్ కౌన్ హై. మీరు ఎవరు అంటే ఆప్ కౌన్ హై. ఎందుకు అంటే క్యూ. ఫోన్ చేశారు అంటే ఫోన్ కియా. మీరు ఎవరు అంటే ఆప్ కౌన్ హై. ఎందుకు అంటే క్యూ. ఫోన్ చేశారు అంటే ఫోన్ కియా. మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు? ఇన్ హిందీ, ఆప్ కౌన్ హై, క్యూ ఫోన్ కియా. ఇది కామన్గా ఎవరైనా ఫోన్ చేస్తే మనం ఇది మాట్లాడుతూ ఉంటాం కాబట్టి హిందీలో ఇది మనకు రావాలి. ఆప్ కౌన్ హై, క్యూ ఫోన్ కియా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఫోన్ చేసి హిందీలోనే మాట్లాడుతుంటారు, అప్పుడు హిందీలో మనం ఈ విధంగా అనొచ్చు, ఆప్ కౌన్ హై, క్యూ ఫోన్ కియా. మీరు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు? ఇన్ హిందీ, ఆప్ కౌన్ హై, క్యూ ఫోన్ కియా. ఆప్ కౌన్ హై, క్యూ ఫోన్ కియా. హూ ఆర్ యూ, వై డిడ్ యూ కాల్. మీ అని కూడా అనొచ్చు, వై డిడ్ యూ కాల్. నేను ఒక టీచర్ని. ఇన్ హిందీ, మై ఏక్ అధ్యాపికా హూ. ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ? టీచర్. నేను ఒక టీచర్ని. ఇన్ హిందీ, మై ఏక్ అధ్యాపికా హూ అంటే ఇక్కడ లేడీ టీచర్. అధ్యాపక్ అంటే సారు, అధ్యాపిక అంటే లేడీ టీచర్. నేను ఒక టీచర్ని. ఇన్ హిందీ, మై ఏక్ అధ్యాపికా హూ. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ ఏ టీచర్. నేను స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇన్ హిందీ, మై పాఠశాల సే బాత్ కర్ రహీ హూ. నేను అంటే మై, స్కూల్ అంటే పాఠశాల, నుంచి అంటే సే, మాట్లాడుతున్నాను అంటే బాత్ కర్ రహీ హూ. నేను స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇన్ హిందీ, మై పాఠశాల సే బాత్ కర్ రహీ హూ. టీచర్స్ ఇంటికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు ఈ విధంగా మాట్లాడతారు కాబట్టి ఇది నేర్చుకోవడం మనకు చాలా అవసరము. నేను స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మై పాఠశాల సే బాత్ కర్ రహీ హూ. ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ స్కూల్. చెప్పండి, మీకు ఏం కావాలి? అప్పుడు పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేసి అంటారు కదా. టీచర్ ఫోన్ చేస్తే, చెప్పండి మీకేం కావాలి అంటారు. చెప్పండి మీకు ఏం కావాలి. ఇన్ హిందీ, కహియే ఆప్కో క్యా చాహియే. చెప్పండి అంటే కహియే, మీకు అంటే ఆప్కో, ఏమంటే క్యా, కావాలి అంటే చాహియే. చెప్పండి మీకు ఏం కావాలి. ఇన్ హిందీ, కహియే ఆప్కో క్యా చాహియే. ఎవరు ఫోన్ చేసినా మనం చెప్పండి మీకు ఏం కావాలి అంటాం కదా. దాన్ని హిందీలో కహియే ఆప్కో క్యా చాహియే, కహియే ఆప్కో క్యా చాహియే. ఇన్ ఇంగ్లీష్, టెల్ మీ వాట్ డు యూ వాంట్. మీరు ఒక్కసారి పాఠశాలకు రావాలి. ఇన్ హిందీ, ఆప్కో ఏక్ బార్ పాఠశాల ఆనా చాహియే.
టీచర్స్ ఫోన్ చేసి పేరెంట్స్ అంటారు మీరు ఒకసారి స్కూల్కి రావాలి అని. దాన్ని హిందీలో ఇలా అంటారు, ఆప్కో ఏక్ బార్ పాఠశాల ఆనా చాహియే, మీరు ఒకసారి పాఠశాలకు రావాలి. ఇన్ హిందీ, ఆప్కో ఏక్ బార్ పాఠశాల ఆనా చాహియే, ఆప్కో ఏక్ బార్ పాఠశాల ఆనా చాహియే. ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బుక్లో రాసుకోండి, నేర్చుకోండి. వన్స్ యూ షుడ్ కమ్ టు స్కూల్. నేను ఎందుకు రావాలి అని హిందీ, మై క్యూ ఆవు, నేను ఎందుకు రావాలి అంటారు మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు. దాని హిందీలో ఎలా అంటారు, మై క్యూ ఆవు, నేను ఎందుకు రావాలి అని హిందీ, మై క్యూ ఆవు. ఇన్ ఇంగ్లీష్, వై షుడ్ ఐ కమ్, నేను మీతో మాట్లాడాలి. టీచర్ పేరెంట్స్తో అంటున్నారు ఇది, నేను మీతో మీ అమ్మాయి గురించి కానీ మీ అబ్బాయి గురించి కానీ మాట్లాడాలి, కాబట్టి నేను మీతో మాట్లాడాలి. ఇన్ హిందీ, ముజే ఆప్సే బాత్ కర్నీ హై, నేను మీతో అంటే ముజే ఆప్సే, మాట్లాడాలి అంటే బాత్ కర్నీ హై, నేను మీతో మాట్లాడాలి. ఇన్ హిందీ, ముజే ఆప్సే బాత్ కర్నీ హై. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు టాక్ టు యూ, అంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నేను మీతో మాట్లాడాలి, మీరు ఒకసారి రండి అని. ఏ విధంగా మాట్లాడతారనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాము, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకొని నేర్చుకోండి, ఓకేనా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.